Very good morning, respected CM sir and all the dignitaries present here. My name is K. Gautam. I am studying 10th standard in JP High School, Nirmanuru. Today, I stand before you to share my views about introducing English medium in all government schools. First of all, I thank you, sir, for introducing English medium in all government schools. English is an international language. Everyone should learn it. It is the window of the world. One should learn it to win the world. English is the global language. Most of the world's information and knowledge is in English. By learning English, we can get admissions in world's best universities like Oxford, Cambridge, and Harvard. We can also enjoy good English movies and TV shows without subtitles by learning English. There is a statement in Telugu which states the importance of English. Telugu bhasha kanaka kantito poliste, English bhasha kallajodu vantidi. కళ్ళజోడు వలన మన ఎలా చూపు ఎలా అయితే మెరుగ్గా కనిపిస్తుందో ఇంగ్లీష్ భాష నేర్చుకోవటం వలన కూడా మనం జీవితంలో అలాగే మెరుగ్గా అభివృద్ధి చెందుతాం. లాస్ట్ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ బై లెర్నింగ్ ఇంగ్లీష్ వీ విల్ బికమ్ సెల్ఫ్ కాన్ఫిడెంట్, సెల్ఫ్ సఫిషియంట్ అండ్ ఇండిపెండెంట్. మాలాంటి బడుగు బలహీన వర్గాల నుండి ఉన్న విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవడం వలన కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు పోటీగా జాబ్ సంపాదించుకోగలుగుతారు. కానీ నాకు ఒక చిన్న బాధ ఉంది సార్, అదేంటంటే నాకు ఇప్పుడు 10th అయిపోయి నేను ఆ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటున్నాను. మీలాంటి నేతలు కనుక ముందే వచ్చి ఉంటే నేను 6th క్లాస్ నుంచే ఇంగ్లీష్ మీడియంలో బాగా చదువుకొని మరింత ఉత్తీర్ణ స్థాయికి వెళ్ళే అవకాశం ఉండేది సార్. కానీ ఈ అవకాశం మా తమ్ముళ్ళకి చెల్లెలకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఈ ఇంగ్లీష్ మీడియం ప్రవేశం పెట్టినందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా మా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. మా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పాలిట పండగలా దిగి వచ్చారు, మా భవిష్యత్తును రంగులమయం చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. జగనన్న అమ్మఒడితో మాకు ఆర్థిక భరోసానిచ్చారు, బతుకు భయం పోగొట్టారు. జగనన్న గోరుముద్దతో మాకు ఆరోగ్యం ఆనందం పంచారు. నాడు నేడంటూ బడులన్నీ గుడులుగా మార్చబోతున్నారు. ఇంగ్లీష్ మీడియంతో పెద్ద పెద్ద చదువులు చదవాలని విద్యా వసతినిచ్చే జగనన్న విద్యా దీవెన మాతో ఉంటే మేము లోకాన్నే గెలిచేస్తాం సార్. మీరు మా మేనమామగా మా పక్కనున్నంత వరకు గెలుపు మాదే. మీరు పేదవారికి అమలు చేస్తున్న పథకాలు నాకు ఎవరో కవి చెప్పిన మాటలను గుర్తుకు తెస్తున్నాయి సార్. ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి మాలలు వేయటం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టేవాడు మిన్నా. మా వంటి పేద విద్యార్థుల కంటినీరు తుడిచి ఆర్థిక భరోసానిచ్చి రాష్ట్రంలోని అమ్మలందరికీ అన్నదమ్ముడై మా వంటి విద్యార్థులకు మేనమామగా మా బాగోగులు చూసుకుంటున్న ముఖ్యమంత్రి గారికి వేల వేల వందనాలు. మేము ఏది ఇష్టంగా తింటామో, మా పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉండాలో మా మనసుతో ఆలోచించి మా కోసం సమయం కేటాయించిన తొలి ముఖ్యమంత్రి మీరే. మీరే మేము జీవితంలో గెలిచేందుకు కావాల్సిన ఇన్ని సౌకర్యాలు కల్పించిన మీరెప్పుడు గెలవాలి, మమ్మల్ని ఎప్పుడు గెలిపిస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఐ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ ప్రెస్టీజియస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.